మంచి బీసీలు 12 మంది, ఎస్టీలు 3, ఎస్సీలు 2, మొత్తం 1,17,972. అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించి 99,11,484 రూపాయల విడుదల చెక్కులను ఈ రోజు మన గౌరవ శాసన సభ్యులు ఎం సంజయ్ కుమార్ చే లబ్ధిదారులకు పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచేసిన పెద్దలు మన జైత్యాల శాసనసభల ఇద్దరు కూడా ఎంపీపీలు మన మధ్య లేకపోవడం ఇది చాలా బాధ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదవాళ్ళ ఇళ్ళల్లో పెళ్లి జరిగితే వాళ్ళకి ఎంత అప్పుల బారిన పడతారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆనాడు ఉదయం సమయంలోనే ఇటు ఒక పక్క ఉద్యమం చేస్తూ ముఖ్యమంత్రి గారు సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి, ఏ విధంగా సంక్షేమాన్ని తీసుకురావాలి, బంగారు తెలంగాణ ఏ విధంగా రచించాలని చెప్పేసి ఆనాడే ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈరోజు ఆసరా పెన్షన్లు కావచ్చు, అనేక రకాలైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని ఈరోజు ముందుకు నడిపిస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పేదల పాలిట వరంగా మనకు ఈరోజు ఒక పెద్ద దిక్కుగా, ఇంటికి పెద్ద దిక్కుగా, ఈరోజు ఇంట్లో పెళ్ళైతే ఒక మేనమామలాగా ఈరోజు 100,150 రూపాయలు ఇచ్చి మన ఇంట్లో పక్క వాళ్ళు 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. మనం అప్పుల బారిన పడితే అనారోగ్య పాలైతే, ఈరోజు అనారోగ్య బారిన పడితే మన సంజయ్ అన్న గారు సెక్రటరియేట్ చుట్టూ తిరిగి తిరిగి మనకు అంతో కొంత సాయం తీసుకొస్తారు సీఎం సాయాన్ని. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో కళ్యాణ లక్ష్మి అనే పథకం లోక కళ్యాణం కోసం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే మీరందరూ బాగుంటేనే మేము బాగుంటాం అన్న నినాదం ఒకటే, ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి అంతో కొంత మీ ఇంట్లో 100,150 రూపాయలు ఇస్తే అది మీకే తెలుసు ఎంతవరకు అవి ఉపయోగపడతాయి. గతంలో అయితే అసలు 10 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వాలు దాకా లేవు ఎక్కడ కూడా, లేదంటే పేరుకు పెద్దగా వచ్చిపోయేటే వాళ్ళే. కానీ ఈరోజు సంజయ్ అన్న గారు మీరు పెళ్లి కార్డు ఇచ్చి పిలిస్తే మీ ఇంటికి 110 రూపాయలు మీ ఇంటికి స్వయంగా వస్తున్నాయి అన్నట్టు ఈరోజు. కాబట్టి ఈరోజు అర్బన్ రూరల్ మండల అనేక మందికి ఈరోజు మనం కొన్ని కోట్ల రూపాయల చెక్కులను సంజయ్ అన్న గారి చేతుల మీదుగా ఇచ్చిరు. ఇచ్చిన వారికంటే తీసుకున్న మా అర్బన్ రూరల్ మండల మహిళా తల్లిదండ్రులకు తెలుసు, అది అనుభవిస్తున్న వారికి ఎక్కువ తెలుసు మేము చెప్పడం కన్నా. కాబట్టి ఈ విధంగా అనేక రకాల సంక్షేమాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలకు, మన జైత్యాల నియోజకవర్గ ప్రజలకు మన సంజయ్ అన్న గారు ఒక ఆపద్ బాంధవులాగా అందిస్తున్నారు. ఈరోజు కాళేశ్వరం అనేది మన ఇక్కడున్న నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా కనిపించే ఛానల్, దాదాపు పిల్లలు ఎక్కువై వస్తారు. కానీ ఈరోజు కాళేశ్వరాన్ని ప్రాజెక్టును మన ప్రాజెక్టును విశ్వవ్యాప్తం చేసి ప్రపంచం మెచ్చదగిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈరోజు డిస్కవరీ ఛానల్లో 8 గంటలకు వస్తుంది. అంటే మన ముఖ్యమంత్రి గారు ఒక పైనుంచి గంగను శివుడు కిందికి తీసుకొస్తే కింది నుంచి నీళ్ళను పైకి తీసుకొచ్చి మనకి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. అంటే ప్రతి క్షణం అనునిత్యం కూడా తెలంగాణ ప్రజల సంక్షేమమే, ముఖ్యంగా గరీబుల పాలిట దేవుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా మనకు గతంలో మన ఎంపీ కవిత గారు ఉండే, అయినా కూడా ఇప్పటికీ కూడా మన సంజయ్ అన్న గారు అప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే, ఇప్పటికీ కూడా వారు అప్పుడు గెలిచి ఉండే అన్న ఓడిపోయి ఉండే ఇన్ఛార్జిగా ఉన్న అప్పటి నుండి ఇప్పటి వరకు అల్పేరుగా నాయకుడిగా మీ పట్ల ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నేనున్నానంటూ నిరంతరం కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అక్క మన మధ్య లేకున్నా కూడా కవిత గారు కూడా అనుక్షణం కూడా మన జైత్యాల నియోజకవర్గం గురించి ఏ ఆపద ఉన్నా కూడా మన సంజయ్ అన్న గారితోటి వివరించి తప్పకుండా మనం ప్రజల పట్ల, ప్రజల కోసం మనం పాటుపడాలి అనే ధ్యేయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులకు. కాబట్టి అంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీ అభివృద్ధే మాకు ధ్యేయం, మీ అభివృద్ధే సంజయ్ అన్న ఎజెండా. కాబట్టి అందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న మా మహిళా తల్లులందరూ కూడా అన్నం పెట్టిన కన్నతల్లిని మనం ఎప్పుడు మర్చిపోం.
अदे विधा अन्न बिड राष्ट्र प्रभुत् राष्ट्र टीआरएस पार्टी प्रभुत् साध्यमी अंदर यह प्रभुत् पे माला वाली सर्पंच चैरम अंदर गर्व फीलू अवकाश संजय गारी अंदर सदा कृतज्ञता उठाजे जय तेलंगा సంతోష తౌండి ఎప్పుడెప్పుడా అని చూసి 116 రూపాయల చెక్కులు తీసుకోబోతున్న మా ఆడబిడ్డలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే నిజంగా గరిబోలకు తెలుస్తుంది 100 రూపాయల విలువ అనేది. ఉన్నోళ్ళు ఎన్ని మాట్లాడినా మాట్లాడతారు కూర్చున్న కాడ. కానీ అలా మన ముఖ్యమంత్రి గారు కులం సంబంధం లేదు మతం సంబంధం లేదు ఆడపిల్ల పెళ్ళైతే వాళ్ళు బీదోళ్ళైతే చాలు 116 రూపాయలు ఇవాళ ఆడబిడ్డకు ఒక కట్నం ఇచ్చినట్టు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాయిదలు నింపి తైపాయి మీసేవారు ఇవాళ మీ అందరు కూడా వస్తున్నారు మండలంలోని 99 మంది కలిపి ఇవాళ 1 కోటి రూపాయల చెక్కులు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది దేశంలో ఎక్కడ కూడా ఒక ఆడ పిల్ల పెళ్ళైతే 5-10,000 ఇచ్చే రాష్ట్రాలు లేవు ఒక్క మన దగ్గరనే 110,000 మరి ఇడికే ఇడిచిపెడుతున్నారా సార్ అంటే తల్లి పిల్లలు మంచిగా ఉండాలని రేపు ఈ అమ్మాయి ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు మళ్ళీ రేపు ఒక కారు కొనాలి గర్భవతి కావాలని మరి రేపు గర్భవతి కాగానే ఆరోగ్య లక్ష్మి పథకం కింద మీ మీ ఊర్లలో అంగన్వాడీ సెంటర్లు ఏమైతే ఉంటాయో అక్కడ మన ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్ల ద్వారా అక్కడ పోతే బలంగా ఉండాలని చెప్పి నెల రోజులు కూడా కోడిగుడ్లు బలమైన ఆహారం ఇస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేదో ఒకటి ఒక కోడిగుడ్డు 6 రూపాయలని 5 రూపాయలని మనం అనుకుంటాం కావచ్చు కానీ అలా రాష్ట్రం అంత ఇస్తున్నందుకు 140 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెడుతుంది తెలంగాణ రాష్ట్రం 140 కోట్లు తదుకు అంగన్వాడీ నుండి ఆయమ్మ ఆ టీచర్ అమ్మలకు మీరు అడుగురు తెలంగాణ రాకముందు ఆయమ్మకు 1200 జీతం 1000 రూపాయల జీతం టీచర్ అమ్మకు 4000 జీతం ఇవాళ తెలంగాణ వచ్చినాక ఆయమ్మకు 6000 ఈ టీచర్ అమ్మ అంతకుముందు వర్కర్ అందరు వర్కర్ అంటే పని మనిషే అంగన్వాడీ వర్కర్ కానీ సార్ ఆమె టీచర్ పేరు పెట్టారు ఈ అంగన్వాడీ టీచర్లకు 10500 ఇస్తున్నారు టీచర్ ఎందుకు పేరు పెట్టాడు మరి ఇప్పుడు ఉన్న మన అమ్మాయి గర్భవతి అయిన తర్వాత రేపు పిల్ల పుడితే మళ్ళా చిన్నప్పుడు పడిపోతారు పోయినప్పుడు మొట్టమొదల హైకిలో ఒక ట్రైన్లో ఏబీసీడీలో చెప్పేది ఆ టీచర్ అమ్మని అందుకోసం అంగన్వాడికి పోతాం కాబట్టి టీచర్ అని పేరు పెట్టారు ఉన్నోళ్ళు ఏ ప్రైవేట్ పడికైనా పోతారు చిన్నప్పటికెళ్ళి కానీ గరీబ్ పిల్లగాలు పోయేది ఇదే అంగన్వాడికి కాబట్టి 10500 రూపాయల జీతం ఇస్తున్నాం ఇవాళ అంటే ఈ రకంగా తల్లి పిల్లల కోసం వీళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఆశా వర్కర్లు చూస్తారు వాళ్ళ జీతం ఎంత ఉండమో 2000 ఉండకపో వాళ్ళకు కూడా ఖచ్చితంగా 6000 పోయేటట్టు చేశారు ఆశా వర్కర్లు అంటే తెలిసిన కట్టుకుని ఆస్పత్రి రంగు బార్డర్ అంటే చూడండి వాళ్ళు దవాఖాన్లకు తీసుకుపోతారు గర్భవతులకు వాళ్ళకి 6000 చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మధ్య జీతాలు కూడా పెంచారు వాళ్ళు ఎందుకంటే తల్లి పిల్లలను మంచిగా చూసుకోవాలి అటర్గా మళ్ళా పిల్లగాళ్ళ పోతే వెళ్ళినాక సర్కార్ బలంలో పోతే దొడ్డు బియ్యం పెడదు ఈ పిల్లగాళ్ళు తినకపోదు మనం ఇంటికాడ సనబియ్యం వాడుకోవచ్చు సర్కార్ బలంలో సనబియ్యం ఇస్తుంది కూడా మన తెలంగాణ వచ్చినక్కడే అంతకుముందు లేదు అట్లనే ఎన్నో గురుకుల పాఠశాలలు ఇట్లా చెప్పుకుంటా పోతే మళ్ళీ అమ్మాయి కొద్దిగా పెద్ద కాగానే పెద్ద మనిషి కాగానే ఆ బల్లలో కూడా మీరు అడుగురు టీచర్ ఉన్నారు సర్కార్ బల్లలో ఆడపిల్లగాళ్ళకి అవసరమైనవి ఉంటే కదా పెద్దవాళ్ళు చేయనక్క అభ్యుడిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్ని లేవు ఇన్ని ఆలోచనలు లేవు ఈ రకంగా తల్లుల కోసం పిల్లల కోసం ముసలోళ్ళు అయితే వాళ్ళ పింఛన్లు పెంచుడు బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ లేవు ఇక్కడ 2016 పింఛన్ ఇచ్చుడు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంది పెద్ద మనుషుల పింఛన్ కూడా ఎక్కడికి ఇంత లేదు గుంటూరులో గుడ్డల్లో ముసలోళ్ళలో ఉంటే వాళ్ళకు 3016 పింఛన్ వ్యవసాయదారులు ఉంటే
ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఎక్కడ ఉందా? ఏడలేదు. మీరంతా తెలంగాణ రాకముందు ఎరువుల కోసం ఎండి తిప్పలు పడదు. ఇవాళ రెడీగా పెడుతున్నారు. ఇవో మా పిఎస్ఏ చైర్మన్ కానీ అన్ని సెంటర్లు నీళ్లకు బాధలేదు. ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పారు ఆ ఛానల్ కూడా రోజు చూడం. మీరు అందరు సీరియల్ మాసుతారు. అలా రాదు కాళేశ్వర ప్రాజెక్ట్ వచ్చి ఇవాళ సీరియల్ చూస్తారు అందరు. ఇవాళ ఒక్కరోజు ఎండి కొట్టం కాదు బంద్ పెట్టారు. చదువుకున్న పిల్లలను పిలిచి డిస్కవరీ ఛానల్ అంటారు. అంటే ప్రపంచంలో కొత్త కొత్త ఏదైనా కనుక్కుంటే దాని వస్తుంది వాటి వాటి రావు. మన దేశంలో ఏ ప్రాజెక్టు గురించి రాలే. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఊహించని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రో దాని గురించి ఇవాళ ప్రపంచం మొత్తం తెలిసే విధంగా డిస్కవరీ ఛానల్ ఎనిమిది గంటలకు వస్తున్నది. మరి ఆ ఛానల్ నెంబర్ ఎంత వస్తుందో మన హరీష్ చెప్పాలి. ఎంత ఉంటుందో నేను కూడా చూస్తా. ప్రపంచం అంతా చూడాలి. ఎందుకు తీస్తున్నారు దాన్ని వట్టికి కాదు. కొంతవరకు మనందరికీ తెలుసు గంగ కిందికి వారుతుంది. ఇంతకుముందు మన చైర్మన్ అమ్మ చెప్పింది శివుడు మీదికెళ్ళి తీసుకెళ్తే మన సార్ మీది పంపుతున్నాడు. గంగ ఎటు వారుతుందమ్మా? పడవెట్కెళ్ళి తూర్పు వారుతుంది. కానీ కాళేశ్వరం నీళ్ళు ఎట్కెళ్ళి వస్తాయి? తూర్పుకెళ్ళి పడవకి ఎక్కిస్తుంది మన కేసీఆర్ సార్. తూర్పుకెళ్ళి పడవ నీళ్లు బాగుండాలని తెలియదు. ఇక్కడ మన అంతరావులున్నారు మాకు తెలుసు. బాధ నా సంతూరు అదే. ఓ పదిహేను ఏళ్ళకు చెరువు నిండింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలంలో నీళ్లు పోతే ఆడికెళ్ళి పైప్ లైన్ వేసుకుంటే చెరువు రెండు సార్లు నిండింది. నిండు సపోజ్ సార్ రెండు సార్లు నిండిందా? రెండు సార్లు నిండింది. అది వచ్చేదానికి మాకు నీళ్ళే లేవు. ఆ బాధ ఆ పక్కలో తెలుస్తుంది. రాపురం, ఒగులాపురం, మద్దుట్ల, పోతారం, మానాల, కొండాపురం మీ చుట్టాలుంటే అడుగుని అంతరావులను అంతరా ఒడ్రకాలని రంగాపురం ఆడికెళ్ళి పెడితే పండలింగాపురం ప్రాజెక్టు దానిక కాళేశ్వరం ఎక్కి అక్కడ దాక మన వరద కాలం ఏది ఉందో దాన్ని ఒక నది లెక్కుంటుంది. ఎండాకాలం చుక్క నీళ్ళుండకపో అన్ని బండలు నిలబడుతుంటే ఇట్లా పోతుంటే దొంగపల్లి కాడ మన కన్నారం పోతుంటే. ఇవాళ చూడు ఇప్పుడు కూడా ఓ నాలుగు గదాల నీళ్ళున్నాయి. పెద్ద నది లెక్క. మరి అటువంటి కార్యక్రమం చేశారు మనకి ఇంతవరకే లెక్క. కానీ కాళేశ్వరం నీళ్ళు ఎందుకు మీకు బాగా చెప్తున్నా అంటే జగిత్యాల కొంతమంది కాళేశ్వరం తోటి ఎకరం బాగలేదని చెప్పారు. ఇక అది వాళ్ళ విజ్ఞత కదులుతున్న వాళ్ళు నిలవకపోతే ఇవాళ రాత్రి చూడాలి. ఆ ఎకరం బాగలేదు కాళేశ్వరం అని చెప్పి ఒకసారి వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ ఇవాళ రాత్రి చూడాలి. అలా తెలుసు తెలిసి కావాలని అబద్ధాలు చెప్పు. అలా తెలియక కాదు మన తెలంగాణకే అన్నిటికంటే ఎత్తైన ప్రాంతం పాములు పడితే ఆ ఏరియా ఉంటుంది. గౌరవరం దగ్గర హైదరాబాద్ పోతుంటే ఆడ కొండ పోచమ్మ రిజర్వాయర్ కట్టింది. కొండ పోచమ్మ ఆ కొండ పోచమ్మకి వెళ్ళి మల్లక వాటి కూడా నిజాం బాధ పోతుంది. మల్లన్న సాగర్ అటు హైదరాబాద్ పోతాయి నీళ్లు. హైదరాబాద్లో కోటిన్నర జనాభా ఉంటుంది. కోటి ముప్పై లక్షల జనాభా హైదరాబాద్ పోతుంది. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టింది కాబట్టి ఇవాళ ప్రపంచానికే చూపిస్తున్నారు ఆ ప్రాజెక్ట్. డిస్కవరీ ఛానల్ అని వస్తుంది ఇవాళ రాత్రి 8 గంటలు. తర్వాత మళ్ళీ దాన్ని వేస్తారు కావచ్చు మన ఛానళ్ళలో కూడా. కానీ అవకాశం ఉంటే మాత్రం చూడండి అని చెప్పి అందరికీ వేస్తారు. మరి అది కళ్యాణ లక్ష్మి గొప్ప కార్యక్రమం. మీరందరూ ఎన్నో ఊళ్ళకి వెళ్ళి వచ్చారు. మీ అందరికి కూడా ఎంతో సంతోషంగా ఇస్తూ మరి ఇలా మాతో పాటు మా సలిగంటి గంగారాం గౌడు అదేవిధంగా దరూర్కి చెందిన మేదారి అనిత ఇద్దరు కూడా కరోనాతో చనిపోయారు. బాగా బాధగా ఉన్నది. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలు ధైర్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనందరం కూడా ఇంకా కూడా జాగ్రత్త ఉండాలి. బాగా తగ్గింది బాగా తగ్గిందని మనం ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మీరందరూ కూడా తప్పకుండా మంచిగా మాస్కులు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఇదే విధంగా ఎక్కడికైనా పోని మనం పెట్టుకోవాలి. ఎదురుగా జర పెట్టుకోవాలని చెప్పాలి. ఏ మోమాడకూడదు. నా దగ్గర వచ్చిన వాళ్ళకి సాఫ్ చెప్తారు జర మాస్క్ పెట్టుకోవాలి అంట. నేను కూడా పెట్టుకునే ఉంటాను. ఎదురుకోవాలేరు కాబట్టి తీసిన మైక్ పట్టుకుంటా మంచిగా నచ్చుతుంది. కాబట్టి కరోనా గురించి భయపడకూడదు. రోజు భయపడకుండా బతకద్దు. కానీ ఈ మాస్క్ పెట్టుకోవాలి. పెళ్ళిళ్ళు బాగున్నాయి. రేపు ఆదివారం ఇవన్నీ పెళ్ళిళ్ళ కాడికి పోతే తినేటప్పుడు కొంచెం దూరం ఉండదు. దూరం ఉండదు.
తప్పకుండా పోదు కానీ జాగ్రత్తగా ఉండాలి. చనిపోయిన కాడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ ఉంటుంది, ఏడుచుడు తోడుచుడు, అది మన సహజ మనసుకే బాధ. కానీ కరోనా అనే ఒక భయం ఉంచుకుని కొద్దిగా దూరం ఉండాలి. అవో మా మైపాల వాళ్ళ మేనమామ చచ్చిపోతే వాళ్ళ అమ్మ పోయింది, ఏమి దేవాలి మంచిగా ఉంది, కానీ కరోనా అంటించుకుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తే ఇట్లా ఎత్తి చెప్తే బాగుండదు, కానీ చెప్తేనే మీ మా ఇంట్లో కూర్చుంటామని చెప్పి చెప్తున్నాను. అంతే రమేపాల రెడ్డి, ఇది వాస్తవం. కాబట్టి చావుల కాడికి వెళ్ళినప్పుడు కానీ భోజనానికి కాడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనాతో నుంచి అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ మరి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ విలేజ్ వైజ్ పిలువు ఒకటేసారి ఇది నైస్ కొడుకు మంచి కొడుకు అమ్మా అందరూ గతలేవో